ఈ స్టోరీ మహారాష్ట్రకు సంబంధించింది. మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామానికి సంబంధించిన ఈ స్టోరీ. జోసెఫ్ తన లైఫ్లో జరిగిన రియల్ హారర్ స్టోరీని ఈరోజు మా ఇన్స్టాగ్రామ్కు పంపించడం జరిగింది. ఈ స్టోరీ వినేటప్పుడు నేను ఈ స్టోరీ నిజమో అబద్ధమో నాకు తెలియదు, కాకపోతే ఈ స్టోరీలో ఉండే కంటెంట్ చాలా క్రీపీగా ఉంది కాబట్టి ఈరోజు ఈ స్టోరీని ఎంచుకోవడం జరిగింది. సో గాయ్స్, ఈ స్టోరీ చెప్పే ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వెంటనే ఒక లైక్ కొట్టేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి, ఎందుకంటే నేను ఈ వీడియోకి ఒక 250 లైక్స్ టార్గెట్ని అయితే ఇవ్వబోతున్నాను. సో లైక్స్ అనేది మీ చిత్తల పని, అలా లైక్ కొట్టేసి టార్గెట్ని వెంటనే ఫినిష్ చేయండి. ఇక లేట్ చేయకుండా వెంటనే స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. జోసెఫ్ ఒక బ్రెడ్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. బ్రెడ్ ఫ్యాక్టరీలో పనిచేసే జోసెఫ్కు స్టీఫెన్ అని ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నిజానికి వీళ్ళిద్దరు బాల్యమిత్రులు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండే వీరిద్దరూ ఒకే కంపెనీలో వర్క్ చేసేవారు. జోసెఫ్ ఆ కంపెనీలో మేనేజర్, స్టీఫెన్ అదే కంపెనీలో సూపర్వైజర్. ఒకే కంపెనీలో వాళ్ళిద్దరూ పనిచేస్తూ చివరికి అదే కంపెనీలో వాళ్ళిద్దరు జాబ్స్ పర్మనెంట్ అయ్యింది. నిజానికి వాళ్ళిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా అదే కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే స్టీఫెన్కు ఆ కంపెనీలో వర్క్ చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ కంపెనీలో స్టీఫెన్కు చాలా భయాన్ని కలిగించే విధంగా ఎన్నో సంఘటనలు తన లైఫ్లో చోటు చేసుకున్నాయి. స్టీఫెన్ జోసెఫ్కు చాలాసార్లు తనకు జరిగిన ప్రతి విషయం జోసెఫ్తో షేర్ చేసుకున్నా కూడా జోసెఫ్ అసలు అదేది పట్టించుకోలేదు. ఎందుకంటే తను కూడా అక్కడే పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి సంఘటనలు తనకు ఏమీ జరగలేదు. కానీ స్టీఫెన్కు మాత్రం రాత్రి ఎప్పుడు చూసినా ఆ ఫ్యాక్టరీలో ఏదో ఒక చిన్న ఇబ్బందుల వల్ల స్టీఫెన్ చాలాసార్లు భయపడి ఇంటికి పరుగులు తీసేవాడు, అంటే ఇంటికి వెళ్ళేవారు. కానీ జోసెఫ్ మాత్రం స్టీఫెన్ ఎన్నిసార్లు చెప్పినా జోసెఫ్ అసలు నమ్మేవాడే కాదు. అరే ఊకోరా, నేను కూడా ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాను, నువ్వు చెప్పగానే నమ్మాలి అంటే ఇదే ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు నాకు కూడా అటువంటి సంఘటనలు జరగాలి కదా, నాకు జరిగినప్పుడు నీకెందుకు జరుగుతున్నాయి, నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకొని భయపడుతున్నావు, అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా వెంటనే వెళ్ళి పని చూసుకో అని జోసెఫ్ స్టీఫెన్కు చెప్పగా అప్పుడు స్టీఫెన్ తన పనిని తను చూసుకుంటూ ఉండగా ఒకరోజు రాత్రి ఆ బ్రెడ్ ఫ్యాక్టరీలో, అంటే ఎక్కడైతే బ్రెడ్స్ని రెడీ చేసిన తర్వాత ఒక కోల్డ్ స్టోరేజ్లో పెడతారో ఆ చోటుకి వెళ్ళగా స్టీఫెన్ అక్కడికి ఒక్కడే వెళ్ళాడు. అంటే పనిచేసే వాళ్ళు తయారైన బ్రెడ్స్ అన్నింటిని ఆ కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో లేదో అని చెక్ చేసుకోవడానికి స్టీఫెన్ ఆ చోటుకి వెళ్ళాడు. నిజానికి ఆ బ్రెడ్ ఫ్యాక్టరీలో కోల్డ్ స్టోరేజ్ కంపెనీ యొక్క వెనక భాగాన ఉంది. సో స్టీఫెన్ ఆ బ్రెడ్స్ అన్నింటిని పనిచేసే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో లేదో అని తెలుసుకోవడానికి చెక్ చేద్దామని అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ కంపెనీలో స్టీఫెన్ సూపర్వైజర్ కాబట్టి పనిచేసే వాళ్ళు తమ పనిని కరెక్ట్గా చేశారో లేదో చెక్ చేయడమే తన జాబ్ అన్నమాట. కానీ జోసెఫ్ మాత్రం ఆ కంపెనీలో చిన్న విషయాలు మొత్తం సూపర్వైజర్ అయిన స్టీఫెన్ చూసుకోగా ఇక మిగతా పెద్ద పెద్ద విషయాలు మొత్తం జోసెఫే చూసుకునేవాడు, ఎందుకంటే ఆ కంపెనీకి మేనేజర్ జోసెఫ్ గనక. సో ఆ రోజు స్టీఫెన్ ఒక్కడే రాత్రి పనిచేసే వాళ్ళందరూ తమ తయారు చేసిన బ్రెడ్స్ అన్నింటినీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో లేదో అని తెలుసుకునేందుకు అక్కడికి వెళ్ళి చెక్ చేద్దామని కంపెనీ వెనక భాగం ఉండే కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళగానే క్లైమేట్ చాలా చలిగా అనిపించింది. ఆల్మోస్ట్ అక్కడ క్లైమేట్ అనేది చాలా కోల్డ్గా ఉంటుంది, ఎందుకంటే అదొక కోల్డ్ స్టోరేజ్ కాబట్టి అక్కడ ప్రజెంట్ క్లైమేట్ అనేది ఎప్పుడు కోల్డ్గానే ఉంటుంది. వాళ్ళు తయారు చేసిన బ్రెడ్స్ అన్నింటిని అక్కడ తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో ఉంచి అలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన ఆ బ్రెడ్స్ని 2 అవర్స్ తర్వాత వాటిని బయటకు తీసి సిటీలో ఉండే బేకరీస్కి, షాప్స్లకు ఆ బ్రెడ్స్ మొత్తాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే సిటీలో ఉండే షాప్లకు బేకరీలకు ఆ బ్రెడ్స్ అన్నింటిని పంపించేస్తారు. కానీ సూపర్వైజర్ మాత్రం ఆ 2 అవర్స్ కన్నా ముందు వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూడాలి, ఎందుకంటే పనిచేసే వాళ్ళు బ్రెడ్స్ అన్నింటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో లేదని తెలుసుకోవడమే తన జాబ్ కాబట్టి స్టీఫెన్ అక్కడికి వెళ్ళి చూడగా అలా స్టీఫెన్ కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళగానే పనిచేసే వాళ్ళు ఆ కోల్డ్ స్టోరేజ్లో ఎన్ని ట్రేస్ యొక్క బ్రెడ్స్ని పెట్టారనేది చూస్తూ లెక్క పెడుతూ ఉన్నాడు. అలా లెక్క పెట్టుకుని అదంతా ఒక బుక్ లో రాస్తూ ఉన్నాడు. అలా రాస్తూ ఉండగానే స్టీఫెన్ కు సడన్ గా ఆ కోల్డ్ స్టోరేజ్ నుంచి ఎవరో పాసినట్టుగా స్టీఫెన్ కు అనిపించింది, అంటే ఒక వింత అనుభూతి అనిపించింది. దాంతో స్టీఫెన్ అలా తలెత్తి కోల్డ్ స్టోరేజ్ లోపలికి చూడగా ఆ చీకట్లో తనకు ఏమీ కనిపించలేదు. అక్కడ చాలా కోల్డ్ గా ఉండడంతో తను లోపల కూడా వెళ్ళలేకపోయాడు. దాంతో స్టీఫెన్ ఒకడుగు వెనుకేసి ఆ కోల్డ్ స్టోరేజ్ యొక్క డోర్ ని క్లోజ్ చేశాడు. అలా డోర్ ని క్లోజ్ చేయగానే లోపల నుంచి ఎవరో సడన్ గా చాలా గట్టిగా డోర్ కొట్టినట్టుగా స్టీఫెన్ కు డోర్ కొట్టే యొక్క శబ్దాలు వినిపించాయి. ఎవరది, డోర్ ఓపెన్ చేయండి, నేను లోపల ఇరుక్కుపోయాను అని ఇలా లోపల నుంచి మాటలు కూడా వినిపించాయి. దాంతో స్టీఫెన్ లోపల ఎవరో ఉన్నారని కంగారుపడి వెంటనే ఆ కోల్డ్ స్టోరీ యొక్క డోర్ ని ఓపెన్ చేసి చూడగా లోపల ఎవరు కనిపించలేదు, అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. కానీ ఎవరో మాట్లాడారు డోర్ ఓపెన్ చేయండి, నేను లోపల ఇరుక్కున్నానని, కానీ స్టీఫెన్ కు మాత్రం ఎవరు కనిపించలేదు. దాంతో స్టీఫెన్ తన మొబైల్ యొక్క టార్చ్ ఆన్ చేసుకుని ఆ కోల్డ్ స్టోరేజ్ లో
మొత్తం వెతికి చూడగా తనకు చుట్టూరా అన్ని బ్రిడ్జ్ యొక్క ట్రేసే కనిపించాయి. ఎక్కడ ఎవరు కనిపించలేదు. కానీ స్టీఫెన్ మాత్రం, ఎవరది లోపల ఎవరన్నా ఉన్నారా, ఉంటే బయటికి రండి, నేను డోర్ని క్లోజ్ చేస్తున్నాను అని స్టీఫెన్ అలా అరిచి చెప్పగా చివరికి ఆ కోల్డ్ స్టోరేజ్ నుంచి ఎటువంటి మాటలు స్టీఫెన్కు వినిపించలేదు. దాంతో స్టీఫెన్, ఎవరు లేరు, ఇదంతా నా భ్రమ అని అనుకొని మళ్ళీ బయటకు వచ్చి కోల్డ్ స్టోరేజ్ యొక్క డోర్ని క్లోజ్ చేసేసాడు. అలా ఎప్పుడైతే ఆ కోల్డ్ స్టోరేజ్ యొక్క డోర్ని క్లోజ్ చేసేసాడో వెంటనే మళ్ళీ స్టీఫెన్కు, ఎవరది, వెంటనే డోర్ ఓపెన్ చేయండి, నేను లోపల ఇరుక్కున్నాను, ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది, ఈ చలికి నా ఒళ్ళు తట్టుకోలేకపోతుంది అని ఇలా మాట్లాడుతూ పదే పదే డోర్కి కొడుతూ ఉన్నారు. దాంతో స్టీఫెన్ మళ్ళీ వెంటనే డోర్ ఓపెన్ చేయగానే తనకు లోపల ఎవరు కనిపించలేదు. స్టీఫెన్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే డోరు మూస్తేనే శబ్దాలు వినిపిస్తున్నాయి, డోరు తీస్తే ఎవరు కనిపించట్లేదు, అసలు నిజానికి లోపల ఎవరు ఉన్నారనేది కూడా కనిపించట్లేదు. ఆ కోల్డ్ స్టోర్ రూమ్ చాలా పెద్దది, చుట్టూరా చీకటి, లోపల చలి చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ చాలా చలిగా ఉంటుంది కాబట్టి స్టీఫెన్ లోనికి వెళ్ళలేకపోయాడు. అందులోనూ ఆ చీకట్లో స్టీఫెన్ లోనికి వెళ్ళాలన్నా కాస్త భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే ఆ కంపెనీలో స్టీఫెన్కు భయాన్ని కలిగించే విధంగా ఎన్నో సంఘటనలు తనకు జరిగాయి. సో వాటన్నిటినీ మనసులో పెట్టుకొని చీకట్లో వెళ్ళాలన్నా తను భయపడుతూ ఉండేవాడు. కానీ స్టీఫెన్కు ఇప్పుడు రెండోసారి కూడా ఆ కోల్డ్ స్టోర్ రూమ్లో ఎవరు కనిపించకపోగా వెంటనే డోర్ క్లోజ్ చేసేసి ఆ డోర్ని లాక్ చేశాడు. అలా లాక్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ, ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను లోపల ఇరుక్కున్నానని, డోర్ ఓపెన్ చేయండి, ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు, కావాలని మీరు డోర్ని క్లోజ్ చేస్తున్నారు, డోర్ ఓపెన్ చేసి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని ఈసారి మాత్రం కాస్త కోపంగా మాట్లాడి పదే పదే డోర్ని కొడుతూ ఉన్నారని స్టీఫెన్ గమనించాడు. అలా గమనించి ఈసారి డోర్ ఓపెన్ చేయకుండా, ఎవరు లోపల, అప్పటి నుంచి నేను డోర్ ఓపెన్ చేస్తే ఎవరు కనిపించట్లేదేంటి, ఇప్పుడు డోర్ క్లోజ్ చేస్తే మళ్ళీ లోపల నుంచి మాట్లాడుతున్నారు, అలాగే డోర్ని కొడుతున్నారు, అసలు లోపల ఎవరున్నారు, మీ పేరేంటి అని అడగగానే అప్పుడు లోపల ఉన్న వ్యక్తి తన పేరు చెప్పలేదు, అసలు ఏమీ మాట్లాడలేదు. స్టీఫెన్ అడిగిన ప్రశ్నకు తను ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలేదు. దాంతో స్టీఫెన్, అసలు లోపల నిజంగానే ఎవరు ఉన్నారా లేకపోతే నా భ్రమ అని ఆ డోర్ దగ్గర కింది కొంగి, ఆ డోర్ కింద లోపల ఎవరునుంటే వాళ్ళ షాడో డోర్ కింద సందులో కనపడుతుంది కాబట్టి స్టీఫెన్ డోర్ దగ్గర వంగి ఆ సందుల నుంచి లోపలికి చూశాడు. కానీ లోపల నుంచి ఎవరైనా ఉన్నట్టుగా ఎటువంటి మనిషి యొక్క షాడో కనిపించలేదు. కానీ లోపల నుంచి మాత్రం ఎవరో మాట్లాడేట్టుగా శబ్దాలు వినిపించాయి. దాని తర్వాత స్టీఫెన్ అలా కిందికి వంగి ఆ డోర్ యొక్క కింది సందుల నుంచి తన మొబైల్ టార్చ్ వేసి లోపలికి చూస్తూ ఉండగానే తన భుజం పైన ఎవరో చేవేసినట్టుగా స్టీఫెన్కు అనిపించింది. దాంతో స్టీఫెన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూశాడు. అలా లేచి చూడగానే తన వెనక జోసెఫ్ ఉన్నాడు. ఏంట్రా ఒంగోని కోల్డ్ స్టోరేజ్లో తొంగి తొంగి చూస్తున్నావు, అలాగే డోర్ కింద నుంచి ఎందుకు టార్చ్ లైట్ పెట్టి చూస్తున్నావు, డోర్ ఓపెన్ చేసి చూడొచ్చు కదా అని జోసెఫ్ స్టీఫెన్ అడగగా అప్పుడు స్టీఫెన్ జోసెఫ్తో, లేదు మామ, లోపల ఎవరో ఉన్నారు, నేను డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎవరు కనిపించారు, కానీ డోర్ క్లోజ్ చేస్తే ఎవరో తలుపుని కొడుతున్నారు, అలాగే లోపల నుంచి నన్ను బయటకు తీసుకెళ్ళండి అని మాట్లాడుతూ ఉన్నారు అని స్టీఫెన్ జోసెఫ్తో చెప్పగా అప్పుడు జోసెఫ్, అవును అయితే వెంటనే డోర్ ఓపెన్ చేసేయి, లోపల టెంపరేచర్ చాలా చలిగా ఉంటుంది, మనుషులు ఎవరైనా ఉంటే ఆ కోల్డ్కి తట్టుకోలేరు అని అనగానే స్టీఫెన్ వెంటనే డోర్ని ఓపెన్ చేశాడు. అలా డోర్ ఓపెన్ చేయగానే జోసెఫ్కు ధైర్యం ఎక్కువ కాబట్టి కోల్డ్ స్టోర్ రూమ్ లోనికి వెళ్ళి అటు ఇటు చూడగా, ఎవరైనా లోపల ఉన్నారా, ఉంటే వెంటనే బయటకు వచ్చేసేయండి అని జోసెఫ్ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ జోసెఫ్ కూడా లోపల నుంచి ఎవరు మాట్లాడినట్టుగా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో జోసెఫ్ స్టీఫెన్తో, అరే లోపల ఎవరు లేరు కానీ నువ్వు డోర్ క్లోజ్ చేయి అని చెప్పేశాడు. అలా డోర్ని క్లోజ్ చేయగానే స్టీఫెన్కి అసలు ఏమీ అర్థమే కావట్లేదు. ఏంటిదంతా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంటుంది అని స్టీఫెన్ తన మనసులో అలా ఆలోచిస్తూ ఉండగానే అప్పుడు జోసెఫ్ స్టీఫెన్ భుజం పైన చేవేసి, సరే కానీ పద వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయింది అని జోసెఫ్ స్టీఫెన్ భుజం పైన చేవేసుకొని అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కంపెనీ వెనుక భాగాన్ని ఉండే కోల్డ్ స్టోరేజ్ నుంచి వాళ్ళిద్దరు అక్కడ నుంచి బయలుదేరారు. అలా బయలుదేరి క్యాంటీన్కి వెళ్ళి అలా క్యాంటీన్లో టీ తాగుతూ ఉన్నారు. అలా టీ తాగుతూ ఉండగానే జోసెఫ్ స్టీఫెన్తో, అవునరా, కోల్డ్ స్టోరేజ్లో ఎవరో ఉన్నారని చెప్పావు, కానీ ఎందుకు నువ్వు ఆ డోర్ కిందికి వంగి టార్చ్ లైట్ పెట్టి లోన చూస్తున్నావు అని అనగానే అప్పుడు స్టీఫెన్, లేదు మామా, నేను 2-3 సార్లు లోపల ఎవరో ఉన్నట్టుగా శబ్దాలు వినగానే డోర్ ఓపెన్ చేసి చూశాను, కానీ నాకు ఎవరు కనిపించలేదు. 3వ సారి కూడా లోపల నుంచి మాటలు వినిపించాయి, కానీ ఎవరది, లోపల ఎవరు మాట్లాడేది, మీ పేరు చెప్పండి అని అనగానే లోపల నుంచి మళ్ళీ నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దాని కారణంగా లోపల అసలు ఎవరైనా ఉన్నారా లేదా తెలుసుకునేందుకే డోర్ కిందకు వంగి మొబైల్ టార్చ్ ఆన్ చేసి ఆ కింద సందులో చూస్తూ ఉన్నాను. ఒకవేళ మనిషి ఉంటే మనిషి
షాడో నాకు కనిపిస్తుంది కదా అని స్టీఫెన్ జోసెఫ్కు చెప్పాడు. అలా జోసెఫ్కి చెప్పగానే అప్పుడు జోసెఫ్ స్టీఫెన్తో నీకు పిచ్చి పిక్స్ దాకా వెళ్ళింది, నువ్వు అనవసరంగా లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను ఆలోచిస్తున్నావు, వెంటనే ఒకసారి డాక్టర్కి వెళ్ళి చూపించుకో అని జోసెఫ్ కాస్త కోపంగా స్టీఫెన్ పైన అలా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ స్టీఫెన్ మాత్రం అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగానే జోసెఫ్ చెప్పినట్టుగానే నేను ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమలో ఉన్నానా ఏంటి అని స్టీఫెన్ మరుసటి రోజే హాస్పిటల్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకోగానే స్టీఫెన్ చివరికి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకోగా డాక్టర్ మొత్తం చెక్ చేసి అంతా బాగానే ఉంది, నీ మెంటల్ కండిషన్ కూడా బాగానే ఉంది అని డాక్టర్ అలా చెప్పి చివరికి మెంటల్ కండిషన్ కూడా బాగానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. దాంతో స్టీఫెన్ ఆ సర్టిఫికెట్ తీసుకెళ్లి జోసెఫ్కి చూపించగా, అరే నేనేదో సరదాగా అన్నంత మాత్రం నువ్వు డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటావా ఏంటి, నువ్వు బాగానే ఉన్నావు నాకు తెలుసు కానీ వెంటనే వెళ్ళి పని చూసుకో అని జోసెఫ్ స్టీఫెన్తో చెప్పగా అప్పుడు స్టీఫెన్ ఆ కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి ఒకసారి వెళ్ళి అసలు లోపల ఎవరో ఉన్నారో లేదో అనేది ఒకసారి ప్రయత్నించి చూద్దాం, నా మెంటల్ కండిషన్ ఎలా ఉందో అనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అని స్టీఫెన్ వెనక ముందు ఆలోచించకుండా కంపెనీ యొక్క వెనక బాగానే ఉండే కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళాడు. అలా వెళ్ళగానే కోల్డ్ స్టోరేజ్ యొక్క డోర్ని ఓపెన్ చేశాడు. అలా డోర్ని ఓపెన్ చేయగానే స్టీఫెన్కు ఒక భయాన్ని కలిగించే వింత సంఘటన జరిగింది. దాంతో స్టీఫెన్ ఒక్కసారిగా భయపడి వెంటనే డోర్ని క్లోజ్ చేసి అక్కడి నుంచి పరుగులు తీసి జోసెఫ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే స్టీఫెన్ కంగారుగా ఊపిరి కూడా ఆడనంతగా చాలా ఇబ్బంది పడుతుండటంతో జోసెఫ్ వెంటనే వాటర్ తాగించి ఏం జరిగిందిరా ఏమైంది చెప్పు అని పలకరించే సాగాడు. కానీ స్టీఫెన్ మాత్రం అసలు ఏమీ మాట్లాడలేదు. అసలు స్టీఫెన్ ఎందుకలా భయపడి పారిపోయి జోసెఫ్ దగ్గరికి వచ్చాడు అంటే దానికి అసలు రీజన్ ఓకే గాయ్స్, ఈ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెబుతాను. స్టోరీ కాస్త లెంత్గా ఉంది కాబట్టి ఇంకొక సీక్వెల్ని చేద్దామని అనుకుంటున్నాను. సో గాయస్ మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే ఖచ్చితంగా గాయస్ 250 likes టార్గెట్ కొట్టి మరీ వెళ్ళండి, ఎందుకంటే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇదే సీక్వెల్కి సంబంధించిన మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.